ఇక టీడీపీ నగరి నియోజకవర్గ నేతలతో అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. గాలిముద్దు కృష్ణమ్మ కుమారులకు సీఎం డెడ్ లైన్ విధించారు. అలాగే ఇద్దరు కుమారుల్లో ఎవరికి నియోజకవర్గ బాధ్యతలు కావాలో 2 రోజుల్లో చెప్పాలని చెప్పి ఆయన ఆదేశించారు. ఒకరి పేరు చెప్పుకుంటే వేరొకరిని ప్రకటించాల్సి వస్తుందని తేల్చి చెప్పారు సీఎం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దస్తగిరి తెలియజేస్తారు. దస్తగిరి, సీఎం చంద్రబాబు వర్గ పొరల పైన ప్రత్యేక దృష్టి సారించారు. పూర్తిగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ నియోజకవర్గంలో వర్గ పొరలు వాటిపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా కొద్దిసేపు క్రితం చంద్రబాబు సమావేశమయ్యారు. సమావేశంలో సంబంధించి గాలి ముద్ద కృష్ణమ్మ నాయుడు కొడుకులు కూడా ఈ నగరి టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గాలి ముద్ద కృష్ణమ్మ నాయుడు పార్టీకి చేసిన సేవలతో పాటు ఇటీవల కాలంలో మృతి చెందిన నేపథ్యంలోనే గాలి కృష్ణమ్మ ముద్దు కృష్ణమ్మ నాయుడికి సంబంధించిన భార్య సరస్వతి కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అయితే టికెట్ కి సంబంధించి మాత్రం ఇద్దరు కొడుకులు ఏదైతే భానుతో పాటు జగదీష్ కూడా 20 మంది కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. తమకు కావాలంటే తమకు కావాలని కూడా ఇప్పటికే వర్గపూర్ తారాస్థాయికి చేరిన నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు వారి అందరితో కూడా ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. పూర్తిగా కేవలం 2 రోజుల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే ఇద్దరు తెలుసుకోవాలి. పూర్తిగా ప్రస్తుతానికి మాత్రం నగరి టికెట్ మాత్రం గాలి ముద్దనాయుడు కృష్ణమ్మ నాయుడికి కుటుంబానికే టికెట్ ఇస్తాం. అయితే 2 రోజుల్లోపు కూడా అభ్యర్థి ఎవరనేది అధిష్టానానికి తెలియజేయరు. లేదంటే మాత్రం వేరొకరికి టికెట్ కేటాయిస్తాను కూడా సీఎం చంద్రబాబు డెడ్ లైన్ విధించాడు. దీంతో మాత్రం 2 రోజుల్లో కూడా నగరి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అభ్యర్థి ఎవరనేది కూడా తెలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పద్మలత దస్తగిరి, మరి భార్య సరస్వతి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు, మరి సరస్వతి అభిప్రాయం ఏ విధంగా ఉంది? అంటే పూర్తిగా ఇప్పుడు మాట్లాడినప్పుడు మాత్రం ఇద్దరు కొడుకులకు సంబంధించి ప్రస్తుతం సరస్వతి ఎమ్మెల్సీగా ఇటీవల కాలంలో నియమితులయ్యారు. పూర్తిగా ఇద్దరుకు సంబంధించి మాత్రం మాట్లాడటం జరిగింది. ఆ భానుతో పాటు జగదీష్ కూడా తమకు సీటు కావాలంటూ తమ సీటు కావాలని కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కుటుంబ సమస్య కాస్త పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందనే అభిప్రాయంలో తెలుగుదేశం అధిష్టానం ఉన్న నేపథ్యంలో 3 కుటుంబ సభ్యుల్ని ఇటు సమావేశానికి సరస్వతితో పాటు ఇద్దరు కుమారులు కూడా తీసుకురావడం జరిగింది. సరస్వతి మాత్రం వారి ఇరువురు మాత్రమే తెలుసుకోవాల్సిన పరిస్థితిని సరస్వతి చెప్పిన పరిస్థితి. అయితే ఇద్దరు మాత్రం కేవలం 2 రోజుల్లో తాము ఎవరికి పోటీ చేయాలని కూడా ఒక స్పష్టత ఇవ్వాలి. లేదంటే మాత్రం టికెట్ మాత్రం వేరొకరికి కేటాయిస్తానని మాత్రం సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పద్మలత, రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.